మీరే చెప్పా అర్థం కాలేదు నేనే మొత్తం ఇరవై వేలు తీసుకుంటే అరవై ఎనిమిది సీట్లు ఇంకా నేను ఇంకా కిందకి కూడా వదిలేసి బ్రాకెట్ అప్పుడు ఎంతో దేవరేది సో నేనేమంటే నేను మీరు నా పాయింట్ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళనివ్వకుండా మీరు మధ్యలో దూరి అన్నారు నేనేమంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు హయెస్ట్ మేజర్ తీసుకుని కూడా ఆ సీట్లలో గెలిచిన నేను తీస్తే అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి కదా హైయెస్ట్ ఇరవై వేలు వేసుకుంటే అరవై ఎనిమిది సీట్లు నేను అంటాను పక్కన పెట్టిన కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కనీసం అంటే ఇరవై ముప్పై వేల మంది తక్కువ తక్కువ ఇరవై నుంచి ముప్పై వేల మంది ఓటర్స్ డిస్కార్డ్ అయిపోయారు వైసీపీ నుంచి ఆ ఇరవై ముప్పై వేల మంది కూడా

దీనికి ఇరవై వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు అంటే టెన్ పర్సెంట్ టోటల్ ఓట్లు ఇది రెండు లక్షల యావరేజ్ మళ్ళీ నేను మాట్లాడేది ఇది ఇదే రౌండ్లే ముగిసిపోతాను టైము చెప్తాను సో ఇరవై ఓట్లు అంటే టెన్ పర్సెంట్ ఓటు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఒక ఛాన్సు సానుభూతి మీద పడిన ఓట్లు అవన్నీ వేసిన నెక్స్ట్ రోజే ఎమోషన్ డిచార్జ్ అయిపోయింది అయిపోయింది ఆ ఓటు బ్యాటరీ దిగిపోయింది సో ఆ ఓట్లు నేనే ఇరవై వేల ఓట్లు అంటాను అందులో సగం టీడీపీకి వచ్చినా కూడా మిగతా చీలి పక్కవ కూడా టీడీపీ అరవై ఎనిమిది సీట్ల గెలుస్తుంది ఆల్రెడీ ఇరవై మూడు మేము ఇంత ముందు అంటే ఎన్ని అరవై ఎనిమిది మూడు చెప్పండి తొంభై ఒకటి సో వెరీ గుడ్ క్లియర్ గా ఉన్నాం అంటే ఇది నేను చెప్పిన ఎమోషన్ సింగల్ గా పోటీ చేసినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన అయిపోలేదు సింగిల్ గా పోటీ ఇది కేవలం ఎమోషన్ డిశ్చార్జ్ అయితే ఇది కాకుండా ఈ రోజు ప్రభుత్వాన్ని తిట్టను అసలు ఈ పార్టీ ఆ పార్టీ ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం లేకుండా అది లెక్కర్ అంశం కావచ్చు లేదా వీళ్ళు చేస్తున్న అవినీతి కావచ్చు ఈ మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్రాంతాల మధ్య ఒక కుమ్ములాటలు కావచ్చు కులాల మధ్య కుమ్ములాటలు కావచ్చు అడ్మినిస్ట్రేషన్ గాలి కొదిలేసే సంపాదన మీద పట్టమే కావచ్చు ఇవన్నీ అంశాలు అసలు రాష్ట్రమే నాశనం అయిపోయింది రాష్ట్రం అంటే ఒక పాయింట్ ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పండి తులసిరెడ్డి గారు ఉన్నారు సపోజ్ తులసిరెడ్డి గారిని సార్ ఏంటి రాజకీయాలు ఈక్వేషన్ అంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తాడు ఆయన అందులో డౌటే లేదు కానీ బీజేపీ టీడీపీ కలిసిన అనుకో ఆయన్ని తిట్టుకుని మిమ్మల్ని తిడతాడు పాలసీ పరంగా ఇక్కడ మీరు సార్ చెప్పాడు ఏమంటంటే కాంబినేషన్ లో సిద్ధాంతాల పరంగా విమర్శించడం వేరు పరిపాలన పరంగా జరిగిన అవినీతి పరంగా జరిగిన తీసుకున్న నిర్ణయాల వల్ల పాలసీల పరంగా విమర్శ వేరు సిద్ధాంతాల పరంగా పడే ఓటు వేరు ఉంటది స్టేట్ డిజాస్టర్ అయిపోయి నాశనం అయినప్పుడు పడే పోయినప్పుడు ఎలా ఉంటదంటే సో ఆ నేపథ్యంలో చూస్తే మళ్ళీ అది అడిసాను సో నేను ఇది చెప్పేది అంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా టైం నా లెక్క ప్రకారం అయితే ఎలక్షన్ ఇస్ ఓవర్ ఎంకృష్ణ గారు ఎలక్షన్ ఎప్పుడు ఎప్పుడు పెట్టిన అయిపోయింది అంతే అనుకోండి మీరు మా పార్టీ అయిపోయింది మీకు సో నేను నేనే ఎలక్షన్ ఇస్ ఓవర్ క్లియర్ చేస్తున్న జోక్ కాదు నూట ఇరవై సీట్లు తొగిన టీడీపీ లీస్ట్ నేను చెప్తున్నా వన్ ట్వంటీ సంబంధం లేదు సంబంధం లేకుండా బేస్ రానికే అయితే రానికేళ్ళ మీరు ఒకవేళ అందరూ కోరుకుంటున్నట్టుగా మంది విష్ఫుల్ థింకింగ్ అనుకొని పోని పార్టీల పరంగా అధికారింగా లేకపోయినా విష్ థింకింగ్ గా అనుకొనిపోని జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే ఎన్ని సీట్లు రావచ్చు డెఫినెట్గా ఇప్పుడు జనసేన ఏమైనా తక్కువ చేసినారు ఎవరందరూ వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళ బలం ఏంటంటే ఒకటి టీడీపీ అయితే జీరో టీ పవన్ కళ్యాణ్ జనసేన ఒకటి పక్కన జీరో వస్తే ఏమవుతుంది ఒకటి పక్కన జీరో వస్తే టెన్ వస్తుంది పదికి పది అంటారు అవును అట్లా నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే అది జీరోగా ఉంటుంది మాకు వాల్యూ ఉంటుంది సో అట్లంటే దాని తక్కువనే కదా డెఫినెట్గా నూట యాభై పైన నూట యాభై నుంచి నూట అరవై మధ్యలో సీట్లు వస్తాయి ఇంకోటి నేనేమంటే ఈ రోజు ఇందాక సత్యాగారే భయపడిరు సత్యాగారు జనరల్గా ఏంటంటే స్ట్రైట్ ఫార్ ఉంటాడు అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ఎన్జిటిలో కేసులు వేసారు నాకు తెలిసినంతవరకు అమరావతికి ఒక రకంగా దెబ్బ పడు నేనే అంటే వారి దాన్ని తప్పు పట్టును వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి నాకు వ్యతిరేకంగా చేయకూడదు వాళ్ళు చేయాలని నేను చెప్పాను ఎవరికి ఇంట్రెస్ట్ అంటే ఆయన కూడా అమరావతిని వద్దు అనలేదు ఎవరు చేయాలంటే చేసిన దాన్ని తప్పట్లేదు ఏంటంటే అలాంటి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది దాని ఉదాహరణకు ఎనికిపోయి పోయి దాన్ని ఎత్తి చూపుతామని కాదు అలాంటి సత్యాగారు కూడా ఇందాక ఒక మాట అన్నారు ఎక్కడ కేసులు అతను కేసులు పెడుతుంది కదా అన్నాడు సో ఒక ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడగల వ్యక్తి మేము ముగ్గురం కాపులం పాత పోటీ చేసిన మేము ముగ్గురం పాత కాపులం మేమంతా తులసిరెడ్డి గారు నేను ఇలా ఆయన గురించి తెలుసు ఇలాంటి వ్యక్తే ఈ రోజు కా భయపడితే ఇక సాధారణ వ్యక్తులు బయటకు వచ్చి ఆ ఫ్యాక్టర్ మరి ఈ రోజు బయటకు వచ్చి నేను జగన్ గారికి ఓటేను చంద్రబాబు గారికి కోటే అతను చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు హియర్ ఫ్యాక్టర్ ఉంది ఇయర్ ఫ్యాక్టర్ తోటి బయటకి అడగారు ఫైనల్ సత్య గారు ఫైనల్ ఆ తులసి గారు చెప్పిన ఆప్షన్స్ మీరు విన్నారు కదా ఇందాక ఒకటి ఒంటరిగా పోటీ చేసి